Hello friends, welcome to my channel Prabha Padshala. Iroju nenu ee video lo pillalandarki ento ishtamaina pizza ni intlo easy ga tayar chesukovali chupistanu. Ee pizza ni within 20 minutes lo prepare chesukochandi. Alage pizza ni healthy ga ela prepare cheyalo kuda ee video lo chupistanu. Manam regular ga bayata tine pizza base anedi maida tho chestaru. Nenu ikkada rava tho chupistanu. Ee pizza yokka taste and texture anedi as it is bayata manam tine pizza lane untundi. Manaki ee matram taste gaani texture gaani em maradu. ఇప్పుడు పిజ్జా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం ఒక బౌల్లో 1 కప్ తెల్లగోధుమ రవ్వ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి కొద్దిగా పెరుగు వేసుకుని ఈ రవ్వ మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మనకి బెటర్ కన్సిస్టెన్సీ అనేది మరీ పల్చగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఇలా మిక్స్ చేసుకోండి. పిండిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండి సెట్ అవుతుంది. పిండి కాస్త ఉబ్బినట్టు ఉంటుంది. నెక్స్ట్ దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేసుకుని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్లో కొద్దిగా బటర్ అప్లై చేసుకుని బటర్ కాస్త మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఒక చిన్న దోశలా వేసుకోండి. మనకి పిజ్జా బ్యాటర్ ఉంటుంది కదా సేమ్ అంతే అలా వేసుకుని అది వన్ సైడ్ కుక్ అయిన తర్వాత నెక్స్ట్ టైప్ టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకుని దానిపైన పిజ్జా సాస్ అలాగే మయోనీస్ రెండింటిని అప్లై చేసుకోండి. మీ దగ్గర పిజ్జా సాస్ లేకపోతే టమాటో సాస్ అయినా వేసుకోవచ్చు. వేసుకుని రెండింటిని బాగా కింద బెటర్కి అప్లై చేసుకోవాలి. అలాగే దానిపైన మనకు కావాల్సిన వెజెస్ని వేసుకోవచ్చు. నేను ఇక్కడ క్యాబేజ్, గ్రీన్ చిల్లీ, టొమాటో, ఆనియన్, క్యాప్సికమ్ వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి ఇలా పైన నీట్గా సెట్ చేస్తున్నాను. మనకి పిజ్జాకి ఎలా అయితే పైన టాపింగ్స్ ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మీరు పైన వాటన్నిటిని ఇలా సెట్ చేసుకోవాలి. మీకు కావాల్సిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. మీకు కావాలంటే దీనిపైన పన్నీర్ని కూడా వేసుకోవచ్చు. వీటన్నిటిని ఇలా సెట్ చేసుకున్న తర్వాత పైనుంచి చీజ్ వేసుకోవాలి. నేను ఇక్కడ చీజ్ని గ్రేట్ చేసి వేస్తున్నాను. నెక్స్ట్ దీనిపైన కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒరగానో వేసుకుని కాసేపు కుక్ చేసుకోవాలి. చీజ్ కాస్త మెల్ట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మనకి ఇలా చీజ్ కాస్త మెల్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ హోమ్ మేడ్ పిజ్జా రెడీ అయిపోయింది. మనకి ఇది ఎక్కడ స్టిక్ అవ్వడం అలాంటిది ఏమి ఉండదు, చాలా ఈజీగా వచ్చేస్తుంది. మీకు కనుక ఈ పిజ్జా నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.